నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం స్వాగతం నేను మీ కౌశిక్ ఈరోజు ఈ వీడియోలో అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందజేస్తున్న కొన్ని బ్యాంక్స్ గురించి చెప్పబోతున్నా ఆ బ్యాంక్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ లోన్ ఇది ఒక అన్సెక్యూర్డ్ లోన్ అనగా ఈ లోన్ మనం తీసుకున్న సమయంలో మనం ఎటువంటి కొల్లెటరల్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎటువంటి దస్తావిజులు కానీ ఆస్తి డాక్యుమెంట్స్ని కానీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు మన యొక్క ఎలిజిబిలిటీని చూసి దాన్ని బట్టి పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తూ ఉంటారు ఎలిజిబిలిటీస్ అంటే మన యొక్క సిబిల్ స్కోర్ని చూస్తారు మన యొక్క ఇన్కమ్ని చూస్తారు మనకు వచ్చే శాలరీని చూస్తారు మన ఏజ్ని చూస్తారు ఇలా ప్రతి ఒక్క దాన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాతే అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రమే పర్సనల్ లోన్ని అందజేస్తారనమాట ఇది అన్సెక్యూర్డ్ లోన్ కాబట్టి దీని యొక్క వడ్డీ రేట్లు వేరే లోన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని బ్యాంక్స్ ఏమంటాయంటే ఇన్ కేస్ మీరు సిటీస్లో ఉంటూ జాబ్ చేస్తున్నట్లయితే మీ యొక్క మంత్లీ శాలరీ అనేది ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండాలంటాయి కొన్ని బ్యాంక్స్ ఏమంటాయంటే ఇన్ కేస్ మీరు చిన్న చిన్న పల్లెటూరులో కానీ చిన్న చిన్న టౌన్స్లో కానీ ఉన్నట్లయితే మీ యొక్క మంత్లీ శాలరీ అనేది ఎయిటీన్ కన్నా ఎక్కువ ఉండాలని చెప్తుంటాయి అన్నమాట ఏజ్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుండి సెవెంటీ ఇయర్స్ మిడిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే లోన్ ఇస్తారు ఇది కంప్లీట్గా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కొన్ని బ్యాంక్స్ అంటే ట్వంటీ త్రీ మినిమం అంటాయి కొన్ని బ్యాంక్స్ అంటే మాక్సిమం సిక్స్టీ అంటాయి లేదా మ్యాక్సిమం ఫిఫ్టీ అంటాయి అనమాట కంప్లీట్గా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఇంకా సివిల్ స్కోర్ గురించి మీకు తెలిసిందేగా కంపల్సరీగా సెవెన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే లోన్ ఆఫర్ చేస్తాయి కొన్ని బ్యాంక్స్ సెవెన్ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉన్నా కూడా ఆఫర్ చేస్తాయి కాకపోతే ఏంటంటే అధిక వడ్డీని ఆఫర్ చేస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకుందాం యూనియన్ బ్యాంక్ వచ్చేసి ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం నుండి పన్నెండు శాతం వరకు ఈ పర్సనల్ లోన్ వడ్డీని ఆఫర్ చేస్తూ ఉంది ఇది ఒక సంవత్సరానికి అనమాట గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ ఫిగర్ ఉండదు ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ నుండి ట్వెల్వ్ పర్సెంట్ అంటూ ఉన్నారు అంటే ఎవరు సిబిల్ స్కోర్ అయితే బాగుంటుందో వాళ్ళకి ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్కే వడ్డీని ఆఫర్ చేస్తూ ఉంటాయి అదే ఎవరి సిబిల్ స్కోర్ అయితే అంతగా బాగాలేదో కాస్త లోగా ఉందో వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఇప్పుడు పిఎన్బి బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ నుండి లెవెన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ వరకు వడ్డీని ఆఫర్ చేస్తుంది ఇది కూడా సేమ్ అండి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నుండి థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ పర్సనల్ లోన్ వడ్డీని ఆఫర్ చేస్తుంది ఇది పర్సన్ పర్సన్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి ఏంటంటే నైన్ పాయింట్ సిక్స్కే దొరకచ్చు మరికొద్ది మందికి థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్కే ఈ పర్సనల్ లోన్ వడ్డీ అనేది లభిస్తూ ఉంటుంది అనమాట అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా చూసుకున్నట్లయితే టెన్ పాయింట్ టెన్ పర్సెంట్ నుండి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్ చేస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నట్లయితే టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ నుండి ట్వంటీ వన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ వరకు ఆఫర్ చేస్తుంది కోటక్ మహీంద్ర బ్యాంక్ చూసుకున్నట్లయితే మోర్ దెన్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకున్నట్లయితే లెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుండి ట్వంటీ వన్ పర్సెంట్ వరకు ఈ పర్సనల్ లోన్ వడ్డీని ఆఫర్ చేస్తుంది అండ్ కెనరా బ్యాంక్ చూసుకున్నట్లయితే లెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుండి థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు ఈ పర్సనల్ లోన్ని ఇస్తుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే లెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ నుండి 12.35% పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ వరకు వడ్డీని ఆఫర్ చేస్తుంది అండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ ఈ బ్యాంక్ ట్వెల్వ్ పర్సెంట్ నుండి ఏకంగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు ఈ పర్సనల్ లోన్ వడ్డీని ఛార్జ్ చేస్తుంది అనమాట ఇవి అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ని ఆఫర్ చేస్తున్న బ్యాంక్స్ నేను ఒక టాప్ టెన్ మాత్రమే చెప్పాను ఇంకా చాలా ఉన్నాయిలేండి సో చూడండి ఇదివరకు చూసుకున్నట్లయితే మినిమం పర్సనల్ లోన్ వడ్డీ ట్వెల్వ్ పర్సెంట్ నుండి ట్వంటీ ఫోర్ పర్సెంట్ మిడిల్లో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం కాస్త తగ్ని అని చెప్పుకోవచ్చు ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్కే ఈ పర్సనల్ లోన్ అనేది ఇప్పుడు లభిస్తుంది ఇన్ కేస్ మీ యొక్క సివిల్ స్కోర్ కాస్త డౌన్ ఉండి మరియు మీ యొక్క ఇన్కమ్ కూడా కాస్త తక్కువ ఉండి ఈ పర్సనల్ లోన్ రిజెక్ట్ అవుతుంది అనుకోండి అలాంటప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు మీరు గోల్డ్ లోన్ అనేది సెక్యూర్డ్ లోన్ కాబట్టి వాటి యొక్క వడ్డీ రేట్లు కాస్త తక్కువ ఉంటాయి అనమాట ఎస్బీఐలో చూసుకున్నట్లయితే ప్రజెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కే మీకు గోల్డ్ లోన్ లభిస్తుంది సో ఈ గోల్డ్ లోన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఎంతైతే గోల్డ్ని ప్లెజ్ చేస్తున్నారో ఆ గోల్డ్ వాల్యూపై ఎయిటీ పర్సెంట్ నుండి నైంటీ పర్సెంట్ మిడిల్లో ఎంతైతే వాల్యూ తూగుద్దో అంత అమౌంట్ని మీకు లోన్గా ఇస్తారనమాట ఈ గోల్డ్ లోన్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశా ఇన్ కేసు మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది తప్పకుండా చూడండి చూడండి మీకు ఎలిజిబిలిటీ ఉందనుకోండి పర్సనల్ లోన్ తీసుకోండి అది కూడా ఏ బ్యాంక్ అయితే తక్కువ వడ్డీ రేటుని ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంకులోని తీసుకోండి అనవసరంగా తీసుకోవద్దు అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి అది కూడా ఏ బ్యాంకులో అయితే మీకు తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుందో ఆ బ్యాంకులో మాత్రమే తీసుకోండి మరియు ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ప్రీక్లోజర్ ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మాత్రమే పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం ఈ రకంగా హోమ్ లోన్ గురించి కానీ పర్సనల్ లోన్ గురించి కానీ బిజినెస్ లోన్ గురించి కానీ ఇంకా వేరే లోన్స్ దేని గురించి అయినా డౌట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లో ఏంటంటే అన్ని లోన్స్ గురించి కోర్సెస్ ఉన్నాయన్నమాట సపరేట్ కోర్సులు ఉన్నాయి ఇంకెందు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులన్నీ చూసినట్లయితే మీకే అర్థమవుద్ది ఎక్కడ లోన్ తీసుకోవాలి ఏ లోన్ మంచిది ఏ బ్యాంక్లో వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి ఇదంతా మీకు అర్థమవుద్ది అనమాట ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు ఇట్లు మీకు అభిషేక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్